సీఎం మహబూబాబాద్ జిల్లా టూర్లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం న్యూ డెమోక్రసీ నేతలు సీఎం కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేయగా తాజాగా బీసీ జనసభ జిల్లా అధ్యక్షుడు చల్ల గోవర్ధన్ కాన్వాయ్ కు అడ్డు వెళ్ళేందుకు ప్రయత్నించారు. ఏజెన్సీ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న గిరిజనేతర భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోవర్ధన్ ను అడ్డుకున్న పోలీసులు అతన్ని స్టేషన్ కు తరలించారు. పలు చోట్ల న్యూ డెమోక్రసీ నేతలు నిరసనలు చేస్తున్నారు. అభివృద్ధి చేయాలి, నూతన కలెక్టర్ ఆఫీస్తో పాటు నిధులు కూడా కేటాయించి ఈ జిల్లా అభివృద్ధికి పాటుపడాలన్నది ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేస్తారు సార్. మీరు దీంట్లో దొంగతనంగా మాట్లాడగలరు. ప్రకటించి ఈ జిల్లా అభివృద్ధి కోసం వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి చేయాలనేది సిపిఎంఎల్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మహబూబాబాద్ జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా నిరసన తెలిపారు న్యూ డెమోక్రసీ నేతలు. సీఎం కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు నేతలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో న్యూ డెమోక్రసీ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే పోలీసుల తీరుపై మండిపడుతున్నారు న్యూ డెమోక్రసీ నేతలు. గిరిజనేతలు ఐక్యత వదిలాలి, గిరిజనేతలకు పట్టాలు ఇవ్వాలి, బీసీల గిరిజనేతలకు పట్టాలు ఇవ్వాలి.